Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP versus TDP. ఏడాది ముందే హీట్ ఎక్కిన మంగళగిరి. రాబోయే ఎన్నికలలో మంచి ఫైట్ ఉంటుందని అనుకుంటున్న నియోజకవర్గాలలో మంగళగిరి కూడా ఒకటి. ఇక్కడ నుంచి ఫైట్ జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నారంటే టీడీపీ తరఫున నారా లోకేష్ పోటీ చేస్తున్నారు కాబట్టే. 2019 ఎన్నికలలో ఓడిపోయిన లోకేష్ మళ్ళీ ఇక్కడ నుండే పోటీ చేసి గెలవాలని పట్టుదలతో ఉన్నారు. ఇదే సమయంలో లోకేష్ను రెండవసారి కూడా ఓడించి దెబ్బ కొట్టాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్లాన్. గెలుపు ఓటముల కోసం రెండు వైపులా ఎవరి వ్యూహాలు వాళ్ళు పన్నుతున్నారు. కుప్పంలో చంద్రబాబు నాయుడును, మంగళగిరిలో లోకేష్ను ఓడించడమే టార్గెట్గా పెట్టుకున్నారు జగన్. ఇందులో భాగంగానే రాజధాని నియోజకవర్గాలైన మంగళగిరి, తాడికొండలో ఆర్ఫాయ్ జోన్ అనే ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో 54,000 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారు. పట్టాల పంపిణీకి రంగమంతా సిద్ధమైపోయింది. పట్టాలు అందుకోబోయే లబ్ధిదారులంతా విజయవాడ, పశ్చిమ, సెంట్రల్తో పాటు గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గాల వాళ్ళు. ఈ మూడు నియోజకవర్గాల్లోని పేదలకు మంగళగిరి, తాడికొండలో పట్టాలు ఇస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని కృష్ణాయపాలెం, నవలూరు, కురగల్లు, నిడమారు గ్రామాల్లో సుమారు 30,000 మంది పట్టాలు అందుకోబోతున్నారు. ప్రతి లబ్ధిదారుడి ఇంటిలోనూ తక్కువలో తక్కువ 2 ఓట్లు వేసుకున్నా మొత్తం మీద 60,000 ఓట్లు కొరతగా వస్తాయి. పట్టాల పంపిణీ అయిపోగానే వీళ్ల ఓట్లన్నింటినీ మంగళగిరి నియోజకవర్గంలో నమోదు చేస్తారు. అంటే జగన్ కొరతగా ప్రత్యామ్నాయ ఓటు బ్యాంకును సృష్టించుకుంటున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు తమకే ఓట్లేస్తారని అనుకుంటున్నారు. లబ్ధిదారులంతా రాబోయే ఎన్నికలలో వైసీపీకి ఓట్లేస్తే లోకేష్ ఓటమి తప్పదు. అయితే ఈ విషయాలను ఊహించి టీడీపీ కూడా పై ఎత్తులు వేస్తోంది. లోకేష్ తరఫున కొందరు రెగ్యులర్గా నియోజకవర్గంలో తిరుగుతూనే ఉన్నారు. తూపుడుబళ్ళ వ్యాపారులు పండ్లు కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి అవసరమైన సహాయాలు చేస్తున్నారు. కొందరికి ఆటోలు కొనిచ్చారు. బండ్ల మీద టిఫిన్లు అమ్ముకునే వాళ్ళకి అవసరమైన సామాగ్రిని కొనిచ్చారు. దీనికి అదనంగా ప్రభుత్వంపైన వ్యతిరేకతను నమ్ముకున్నారు. అంటే గెలుపు కోసం ఇటు జగన్, అటు లోకేష్ వ్యూహాలు ప్రతి వ్యూహాల్లో బిజీగా ఉన్నారు. మరి చివరికి ఏమవుతుందో చూడాల్సిందే.